మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తల్లోకి వెళితే, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని బీజేపీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి బూంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత తాళ్లపల్లి యాదగిరి మాట్లాడుతూ, కలెక్టర్ రైతులపై మాట్లాడిన వ్యతిరేక శైలికి నిరసనగా శాసనసభ్యులు రఘునందన్ రావు ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తే దానిని నేరు కాల్చడం కోసం జిల్లా పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ బీజేపీ కార్యకర్తలను నాయకులను ముందస్తు అరెస్టులతో వేధింపులకు గురి చేస్తుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి పోలీసులు నాయకులు కార్యకర్తల ఇంటి వద్దకు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఇంత నిర్బంధాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారు వరి వేయొద్దు, వరి విత్తనాలు అమ్మొద్దని అత్యుత్సాహం చూపించిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ బీజేపీ పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మీరు బేషరతుగా రైతులకు క్షేమ పని చెప్పాలనే ఒక పద్ధతిలో ఒకవేళ చెప్పకుంటే ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామనే ఒక నినాదం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నమెంట్ ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ విజయాలు వెల్లువెత్తున బయటకు వస్తాయనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ముందస్తుగానే 4 గంటలు ఉదయం 4 గంటలకు ఎక్కడికక్కడ పోలీసులను పంపించి మోహరించి ఇబ్బందికరంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అక్రమంగా మీరు అరెస్టు చేయిస్తున్నారు. ఇలాంటి అరెస్టులు బీజేపీ పార్టీకి గాని ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తులు గాని గొత్తేమి కాదు. అవసరమైతే భవిష్యత్తులో ఇంకా రైతుల పక్షాన ప్రజల పక్షాన కొట్లాడడానికి మేము సిద్దంగా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ దుబ్బాక ప్రజల కోసం ఇంకా ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్నామని, ఇలాంటి అరెస్టులు మాకేం కొత్త కాదు. ఇంకా అవసరం అనుకుంటే హుజూరాబాద్ ఎలక్షన్ తర్వాత, హుజూరాబాద్ విజయవంతం తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఈ బీజేపీ పార్టీ గాని బీజేపీ కార్యకర్తలు గాని ప్రజల పక్షాన, ఈ తెలంగాణ రాష్ట్ర పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉంటుందని, ఎట్లాగైతే వరి వేయొద్దు, వరి వేసే ఊరే అని మీ నోర్లలోంచి ఎట్లా వచ్చిందో మీ నోర్లలోంచే కంపల్సరీ వరి వేయాలి. మేము ప్రజలకు క్షమాపణ చెప్తున్నాము, బహిరంగ క్షమాపణ చెప్తున్నామని మీ